హాయ్ గైస్, మనమైతే వచ్చేసి ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసాం. చూడండి, అదే శ్రీశైలం డ్యామ్. దీని ప్రత్యేకత ఏమిటంటే 1963లో జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని 100 కోట్లలో నిర్మించాలని అనుకున్నాడు. కానీ ఆ బడ్జెట్లో అప్పట్లో ఆ బడ్జెట్లో కాలేదు, దాదాపు 500 కోట్లు ఖర్చు అయింది. ఏమిటంటే ఇక్కడ కింద చూస్తున్నారు కదా, అది వరద ప్రభావం వల్ల కోసి కోసి అక్కడ చాలా లోతు, అంటే చెప్పలేనంత లోతు పడిపోయింది. దానివల్ల అది 100 కోట్లలో దాన్ని పూర్తి చేసి ఒక లెవెల్ చేయాలని అనుకున్నారు. కాకపోతే అది కూడా కుదరలేదనేసి గవర్నమెంట్ దానికి సహకరించలేదు. ఎందుకంటే వాటర్ చాలా ఉన్నాయి. దీంట్లో ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మనం వచ్చేసి ఇటు సైడ్ ఆంధ్ర ఉంది, ఇక్కడ చూడండి పవర్ ప్లాంట్ కనబడుతుంది, ఇది ఆంధ్ర. అది అటు సైడ్ చూడండి, అక్కడ అక్కడ ఉంది కదా పవర్ ప్లాంట్, అది తెలంగాణ అన్నమాట. అంటే ఈ వంకకి అటు సైడ్ తెలంగాణ, ఇటు సైడ్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్. చూడండి బాగా చూడండి, ఇంకా నెక్స్ట్ పైన కనబడుతున్నాయి కదా అక్కడ, అది వచ్చేసి శ్రీశైలం గుడి. ఇంకా దగ్గర ఆటికి పోయేసి మేము అక్కడ గుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఇంకా ఏమేమో విశేషాలు ఉన్నాయి, కొన్ని గుళ్ళు అవన్నీ చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో. చూస్తున్నారండి, స్కిప్ చేయకుండా ఆర్ఆర్ విలేజ్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తుంటే ఆర్ఆర్ విలేజ్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్. గైస్, మీకు ఈరోజు చెప్పబోయే ఒక టాపిక్ ఏమంటే, మేము శ్రీశైలం ఇంతకుముందు అక్కడ చూపించాం కదా, ఇక్కడ వేరే స్టోరీ ఉందని చెప్పాము. స్టార్టింగ్ మనము శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి సాక్షి గణపతి అని ఒక విగ్రహం వస్తుంది. ఆ సాక్షి గణపతి అని ఎందుకు పేరు పెట్టారంటే, మనము దేవుని దర్శించినా దర్శించకపోయినా ఫస్ట్ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి ఆయనకి మన కోరికలు మన మొక్కులు ఆయనకి చెప్పితే ఆ సాక్షి గణపతి అనే ఆ గణపతి వచ్చి మహావిష్ణువుకి చెవిలో చెప్తాడంట. అది ఇక్కడ నమ్మకము. ఇంకోటి ఏమంటే, పాతాళగంగ. ఈ పాతాళగంగ అని ఎందుకు పేరు వచ్చిందంటే, దీనికి వచ్చేసి చంద్రగుప్త మహారాజు, అంటే ఆ కాలంలో చంద్రగుప్త మహారాజుకి చెలికత్తులు అనే వాళ్ళు ఉన్నారు. ఆ చెలికత్తుల్లో ఆయనకి కూతురు వరుస అవుతుందంట, ఒక చెలికత్తె. కానీ ఆయనకు తెలియకుండా ఆ చెలికత్తెని మీద మనసుపడి ఆమెని ఏదో మానభంగం చేయాలా చెడు చేయాలా అనేసి రూపంతో ఆమెని తరుముకుంటూ ఈ దావింటి వస్తాడు, ఈ నల్లమల అడవులు దావింటి. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఈ దావింటి వచ్చినప్పుడు ఈ చంద్రగుప్త మహారాజుని ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనని సంహరించి ఈ నదిలోకి పారేస్తుందన్నమాట. నదిలోకి పారేసేంత ఈ దావింటి వచ్చినప్పుడు ఇక్కడ శ్రీశైలంలో శివుని వేడుకునింది, నాకు ఇలాంటి కష్టం వచ్చింది తండ్రి, మహానుభావునివే కాపాడాలి అంటే. అప్పుడు ఆ స్వామి వచ్చేసి ఈయనకు వచ్చేసి శాపం పెడతాడు. శాపం పెట్టి నువ్వు ఈ పాతాళగంగలోనే నువ్వు పాచైపోదు అనేసి ఆయన్ని ఎత్తి ఈ పాతాళగంగలో పారేస్తారు. ఈ పాతాళగంగలో పారేసిన తర్వాత ఆయన అడుగుతాడంట మహా శివుణ్ణి, నామ విమోక్షణం ఎప్పుడు అంటే, ఈ మహావిష్ణువు ఈ మానవ రూపంలో వచ్చి ఇక్కడ ఎప్పుడు స్నానం ఆచరిస్తాడో అప్పుడు ఆయనకి శాపం విమోక్షణం అవుతుందని చెప్పినాడంట. ఎవరు? పరమేశ్వరుడు. అందుకనే ఈ నీళ్ళు ఇప్పుడు కూడా చూడండి, ఎప్పుడు పాచి కలర్లోనే పచ్చగానే ఉంటాయి. దీన్నే పాతాళగంగ ఘాట్ అంటారు. ఇక్కడ చూస్తే శ్రీశైలం డ్యామ్ అక్కడ ఉంది, ఇది పాతాళగంగ ఘాటు. ఇక్కడ పైన ఇది మొత్తం పైన ఆమె టెంపుల్, అంటే ఆమె చెలికత్తె అని చెప్పాం కదా, ఆమె టెంపుల్, ఆమెకు కూడా ఇక్కడ గుడి ఉంది. ఇదంతా అందుకనే ఇక్కడ వచ్చేసి పాతాళగంగ అని పేరు కూడా పెట్టారు. మనము చెప్పాం కదా పాతాళగంగమ్మ, అమ్మవారిని ఒకసారి మీరు దర్శించుకుందాము అనేసి వచ్చాము. చూడండి అమ్మవారు, ఇక్కడ వచ్చేసి ఇక్కడ చాలా మంది స్త్రీలు కూడా గాజులు వాళ్ళకి వస్త్రాలు ఇలా అమ్మవారికి సమర్పించారు. ఈమె పాతాళగంగ. ఈ పాతాళగంగ ఇక్కడనే భక్తులు కూడా అక్కడ లోపలికి ఎంట్రీ లేని దానివల్ల బయట నుంచినే వాళ్ళకి మోటార్లతో ఇక్కడ కొలాయిలు పెట్టేసి నీళ్ళు కూడా ఇక్కడ బయట, అంటే లోపలికి పోకూడదు కాబట్టి అనుమతి లేని దానివల్ల ఇక్కడే స్నానం చేసుకొని ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారిని అయితే ఇప్పుడు మీకు చూపించాం కదా, దీన్నే పాతాళగంగ అని కూడా పాతాళగంగ అని అంటారు. పైన శ్రీశైలం, కింద పాతాళగంగ. ఇప్పుడు ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్ట్.